సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో హీరోకి కళ్ళు లేకున్నా అన్ని పనులు అవలీలగా చేసేస్తూ ఉంటాడు. అయితే అది కేవలం సినిమా మాత్రమే, హీరో అలా నటిస్తాడు. అలా నటించినందుకే రాజా ది గ్రేట్ అని పేరు పెట్టారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యువకుడి స్టోరీ తెలిస్తే మాత్రం పోర్జా ది గ్రేట్ అని మీరే అంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు మడకం పోర్జా. ఊరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతగుప్ప దగ్గరలోని తుమ్మలపాడైతే బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి వలసొచ్చాడు. పుట్టుకతోనే అందుడైన పోర్జా అందరిలా తనకి కళ్ళు లేవని కుంగిపోలేదు. తోటి వాళ్లంతా గుడ్డివాడు అని హేళం చేసినా నిరుత్సాహపడలేదు. కళ్ళు లేకున్నా కాయా కష్టం చేయగలనని నిరూపించాడు. అత్యంత కష్టమైన గీత కార్మిక వృత్తి ఎంచుకున్నాడు. 12 ఏళ్ల వయసు నుంచే చెట్టెక్కడం ప్రాక్టీస్ చేసిన పోర్జా ఎవరి సహాయం లేకుండానే ఎంత పెద్ద చెట్టునైనా ఎక్కగలడు. ఎంతో ఒడుపుగా కళ్ళును గీయగలడు. అంతేకాదు, తాటి చెట్టు ఎక్కేందుకు పొలం గట్లపై అవ్వలీలగా వెళ్లగలడు. పేదరికంలో మగ్గుతున్న తన కుటుంబానికి పోర్జా సంపాదనే ఆధారం. ఎండాకాలం సీజన్లో కళ్ళు గీసి కూడబెట్టిన డబ్బును తల్లిదండ్రులకు పంపిస్తాడు. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులకు కూలీకి వెళ్తాడు. పోర్జా చేపల వేటకు వెళ్లాడంటే చేపలు వలకు చిక్కాల్సిందేనట. అంత నేర్పరి. అన్ని పనులు చేయగల పోర్జా అప్పుడప్పుడు మాత్రం, నేను ఎందుకు అంధుడిగా పుట్టాను, తల్లిదండ్రులకు భారంగా మారాను, చనిపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుందట. అటువంటి సమయంలో బాబాయి ఓదారుస్తాడు అని చెబుతున్నాడు పోర్జా. పెళ్లి చేసుకోవాలని ఉన్నా నాకెవరు పిల్లనిస్తారు అంటున్నాడు. ఇల్లు లేక ఊరు చివరన గుడిసెలో ఉంటున్న పోర్జాకు ప్రభుత్వం నుంచి ఇల్లు కానీ పింఛన్ కానీ ఇస్తే ఇక్కడే ఉండి తల్లిదండ్రులను బాగా చూసుకుంటా అంటున్నాడు. అన్ని అవయవాలు ఉన్నా ఏ పని చేయకుండా ఖాళీగా తిని తిరిగే సోమరులు ఈ పొజ్జాని చూసి సిగ్గుపడాలి. ఏదైనా నేర్పించాలే గాని ఏ పనైనా చేయగలని చెబుతున్న పొజ్జా కదా అసలు సిసలైన గ్రేట్. ఏ పనైనా చేసావా? ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? రెండు వేల 2010లో నేను నేర్చుకున్నా. నన్ను మొత్తన నేడ కలుంతన నాకు కొండతో బెనోయితో లోన్ మాడక మిందే మా బాపి దాదడు ఒరుస్తావు ఎందుకే కరిత్తన్ లోన్ సగవత్కే లోక్ లోన్ మాడ మిలవలే ఉండకు పైసా పోయి సిగ్గుపోయినావు బేలే మేకన్నది ఒకేసు నన్ను కరెక్ట్. నేను కళ్ళు లేదు, నేను కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేని వాడుకు ఎవడు ఇస్తాడు? నేను నిన్నే ఆలోచించి 2010లో నేర్చుకున్నా. మా ఇంటిలో మా తాత వేసిన చెట్లు ఉన్నాయి. మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ పోయి ఎక్కడ కళ్ళు అడిగి తెస్తాను? నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తా. ఇవన్నీ ఆలోచించని చిన్నగా నేర్చుకున్నా 2010లో అంటున్నాయి. 2010లో నేర్చుకున్నావా? మన తాగుతావా కళ్ళు? నీ కళ్ళు ఉంటే తాగాను అంటున్నాను. కళ్ళు తాగాను అంటున్నాను. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.